మన అమ్మదనం, తెలుగే మన కమ్మదనం, తెలుగే మన జానపదం, తెలుగే మన ప్రాణపదం. ఇలా వంద మాటల కంటే ఒక్క పాట మేలంటూ తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న సాంస్కృతిక సైనికులు ఎందరో. అలాంటి వాళ్లలో ప్రజా వాగ్గేయకారుడు జయరాజ్ అత్యంత ముఖ్యులు. జయరాజ్ తో మా కరస్పాండెంట్ భోగీంద్రనాథ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రజా ఉద్యమాలలో కవులు కళాకారుల పాత్ర అనిర్వచనీయం. ఉద్యమాలను ఉరకలెత్తించడంలో, ఉద్యమకారులలో చైతన్యం నింపటంలో భాష ప్రభావం ఎంతో ముఖ్యమైనది. ఇటువంటి సందర్భంలో ప్రజా ఉద్యమాలలో తెలుగు సాహిత్యం, అలాగే ప్రస్తుతం మనం ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ రెండింటిపైన తమ అభిప్రాయాన్ని తెలియచేయటానికి మనతో ఉన్నారు ప్రజా వాగ్గేయకారుల్లో పదునెక్కిన గొంతుక, ఉద్యమాలలో అలాగే ఉద్యమం చేయటంలో ముందుకు నడిపించడంలో సాంస్కృతిక సైనికులైనటువంటి జయరాజ్ గారు. నమస్కారం జయరాజ్ గారు. జయరాజ్ గారు, ప్రస్తుతం మనం ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకుంటున్నాం. సాహిత్యవేత్తలందరికీ ఇది ఒక అద్భుతమైన సందర్భం అని చెప్పచ్చు, ఆనందకరమైన సన్నివేశం అని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భంలో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు సాహిత్య అభివృద్ధికి, భాషా వికాసానికి ఏ విధంగా దోహదం చేస్తాయనుకోవచ్చు? ముందుగా అమ్మ భాష ఇది. అనేక సంవత్సరాలుగా శ్రీకాకుళం నుండి, ఆదిలాబాద్ నుండి, విభిన్న ప్రాంతాల నుండి హైదరాబాద్ కేంద్రంగా తెలుగు భాష అభివృద్ధి చెందింది. అలాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సభలకు ఇక్కడికి రావడానికి స్వాగతిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మనం తెలుగుదనం ఉట్టిపడేలాగా ఈ మహాసభలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ భాష విశ్వవ్యాప్తం కావాలని ఒక కవిగా నేను అభిప్రాయపడుతున్నాను. రైట్. 100 మాటల కన్నా ఒక్క పాట చాలా ప్రభావితం చేస్తుంది అనేది మీ నినాదం. రైట్. మీరు అనేక రకాలైన గీతాలు రాశారు, పాటలు రాశారు, ఉద్యమంలో పాటలు పాడారు. రైట్. భాష అనేది ఎంతవరకు ఉద్యమాలలో ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో వచ్చిన అనేక ఉద్యమాలకు, అది విప్లవ ఉద్యమాలు కానీ, అవి నైజాం వ్యతిరేక ఉద్యమాలు కానీ, అవి ఫ్యూడల్ వ్యతిరేక ఉద్యమాలు కానీ, అది తెలంగాణ ఉద్యమంలో కానీ, పాట ఒక అనుబాంబు కంటే పవర్ఫుల్గా పనిచేసింది. అలాంటి ఒక మాటలో చెప్పాలంటే, ఓ బండి యాదగిరి లాంటి ఒక మామూలు సన్నకారు సామాన్యుడు, అప్పటికి స్వాతంత్రం రాలేదు, నైజాంకి వ్యతిరేకంగా నీ గోరిగడతం కొడుకు అని పాటలు అల్లాడంటే తన ప్రాణాలను కూడా ఈ పాట కోసం పెట్టి ఈ తెలుగుదనాన్ని కాపాడారు. గూడంజయ్య లాంటి వాళ్ళు, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనం రా, దొరాయేందిరా, వాడి జులుమేందిరా అని తిరగబాటు నేర్పాడు. గద్దర్ లాంటి మహాకవులు ఇక్కడ అద్భుతమైన పాటల్ని అల్లి విశ్వవ్యాప్తంగా వచ్చారు. మీ అందరం కూడా పాటని వెంటబెట్టుకొని లాఠీలు తూటాలు ఎన్ని వచ్చినా కానీ, పాటే మా ప్రాణము, పాటే మా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరం, స్వరమేలే మా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే మా ప్రాణము, పాటే మా జీవితం. అంటే ఏ భాష చినుకైనా, ఏ యాస చినుకైనా తనలోన కలుపుకుని కదిలింది తెలుగు అంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో పరభాష ఎక్కువగా డామినేట్ చేస్తోంది తెలుగుని ఎక్కువగా అనే ఉద్దేశంలో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రుల విధానం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాలనేది కానివ్వండి, మొత్తానికి తెలుగు భాషాభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది? తెలుగు ఇప్పుడు ఆదిలాబాద్ గోండులు, కోయలు, లంబాడీలు, హైదరాబాద్లో ఉన్న ముస్లిము, ఉర్దూ ఇత్యాది భాషలు మొత్తం కూడా తెలుగులో వచ్చి కలవటం వల్ల ఇది చాలా మధురంగా తయారైంది, దీని మాధుర్యం యొక్క పెరిగింది. కానీ ఇంగ్లీష్ అలాంటిది కాదు, ఇది అన్ని భాషలను కూడా తినేస్తుంది. కాబట్టి తెలుగుదనం ఉరికి లేకుండా చేసే ప్రమాదం ఇక్కడ ఉంది. ఈ మాండలికాలు వేరు, భాష మీదనే డామినేట్ చేసి దాన్ని లేకుండా చేసే పరిస్థితి వేరు. కాబట్టి ఈ మాండలికాల వల్ల తెలుగుకు అన్నం వచ్చింది, కానీ ఇంగ్లీష్ వల్ల మాత్రం ఈ భాషకు చాలా దెబ్బతింటుంది. దానికోసం మేము నిలబడతాం, దానికోసం కలబడతాం, దానికోసం మేము ఏదైనా చేస్తాం. ఉద్యమ పాటల ప్రవాహంలో ఎన్నో మీ కళ్ళ నుంచి జాలువారినివి, మీ కళ్ళ నుంచి వచ్చినవి కూడా ఎంతో స్ఫూర్తి కలిగించాయని చెప్పచ్చు. దాంట్లో మీకు నచ్చినవి, ప్రజలు మెచ్చినవి ఏమైనా కొన్ని మచ్చుతనక్క మా కోసం? బతుకమ్మను బతుకలేనమ్మను, తెలంగాణమ్మను బొవ్వలేమను లేనమ్మను,
బతికి సెడ్డా బాధ నాకున్నది, రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశున్నది. జానపద జాబిల్లి పూసిందిరా, పల్లె పల్లెంత ఒల్లిరిసి నవ్విందిరా. తెలుగమ్మ నుదుటికి సింధూర మద్దిన, తెలంగాణ కవుల జాడేదిరా. ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో నిరాదరణకు గురవుతున్న సాహితీకారులకు కానివ్వండి, లేకపోతే యువ సాహితీవేత్తలకు కానివ్వండి, ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎటువంటి ఫలితాలని మనం చూడవచ్చు? అన్నిటికంటే వీళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు వస్తుంది. వివిధ ఛానళ్ళ వల్ల కానీ, వివిధ పేపర్ల వల్ల కానీ, వివిధ వేదికల మీద కానీ ఇలాంటి కవులకు కొత్త పుస్తకాలు రావటానికి కానీ, కొత్త కవిత్వం రావటానికి కానీ, కొత్త పాటలు రావటానికి, కొత్త సాంస్కృతిక ఉద్యమం నెలకొల్పటానికి కానీ వీళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది. వీళ్ళందరూ విశ్వవ్యాప్తంగా ప్రచారంలోకి వస్తారు. నిన్నటిదాకా ప్రచారం లేని కవులందరూ కూడా 1000 నోళ్లలో కొనియాడ విధంగా ఈ తెలుగు మహాసభలు జరిగితే చాలా ఉద్వేగంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. రైట్, మహాసభలే కాకుండా విడి రోజుల్లో కూడా ఏం చేస్తే, ఎటువంటి కార్యాచరణ రూపొందించుకుంటే తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది, తెలుగు భాష వికాసానికి దోహదపడుతుంది అనుకుంటున్నారు? అదే నేను చెప్పాను కదా, కోర్టులలో తీర్పులు ఇస్తారు, అది తెలుగులోనే ఇవ్వాలి. మనం చేసే ప్రభుత్వం అనేక జీవోలు జారీ చేస్తుంది, అది తెలుగులోనే రావాలి. డిగ్రీ వరకు పిల్లలకు ఒక మొదటి భాషగా ఈ తెలుగుదనాన్ని తీసుకొని రావాలి. ఇత్యాది ప్రతి పనిలో కూడా తెలుగుదనం ఉట్టిపడే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అన్ని కనుక మనం ఉండేటట్టయితే ఈ తెలుగు ఇంకా 10 కాలాల పాటు మిగులుతుంది. ధన్యవాదాలండి. ఇది ఇప్పటికైనా తెలంగాణ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి, అలాగే యువ సాహితీవేత్తలకు, నిరాదరణకు గురవుతున్న కవులకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మరింత ఉత్సాహాన్ని ఖచ్చితంగా ఇస్తాయని చెప్తూ ఉన్నారు ప్రముఖ కవి జయరాజు గారు. కెమెరామెన్ శ్రీనివాస్తో భోగేంద్రనాథ్, NTV హైదరాబాద్.